బిగ్ బాస్ అసలు బయటకు వచ్చిన తర్వాత వాయిస్ ఎలా ఉంది? మ్యాడ్లీ ఏంటంటే ఇంకా షోస్ వస్తున్న టైంలోనే లవ్ ప్రపోజల్స్ ప్రపోజల్స్ ఏమైనా మూవీస్ లో యాక్ట్ చేయడం కానీ ఆ క్యారెక్టర్ నాకు ఇష్టం లేదు ఎందుకంటే వితౌట్ మేకప్ చేయాలా. తమన సింహాద్రి గారికి నచ్చిన హీరో ఎవరు? క్రష్ ఉండే బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి. ఓకే సినిమా కెరీర్ హ్యాపీగా ఉంది, జాలీగా చూస్తున్నారు, బట్ రాజకీయం అనేది చాలా మందికి ఇది గట్టితో తీసుకున్న వ్యవహారం. పొలిటికల్ అనేది ఇక్కడ దమ్ము ఉండాలా ఇక్కడ దమ్ము ఉండాలా? మీరు పొలిటికల్ రంగంలో రావడానికి ఏం సిచ్యువేషన్ మీకు అనిపించింది? సరే నేను కూడా సమాజానికి వచ్చి సేవ చేయాలి. ఇప్పుడు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏదైతే వచ్చిందో నాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కరెక్ట్ లేదు. బాయ్ బాయ్. ఇప్పుడు ఎలా ఏ పార్టీ రావాలనుకుంటుంది? ఇంత డెవలప్మెంట్ కూడా లేకుండా అయిపోయింది. సో ఆయన రావాలని చెప్పి కోరుకునే వాళ్ళలో తమన్న సింహాద్రి ముందుంటుంది. నిన్న గనక చూస్తే గనక చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయంటే పప్పు అది ఒక బిజినెస్. అదే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి తిరుమల్లి చంద్రబాబు గారికి రావాల్సిన అవసరం లేదు. ఇస్తున్నారా ఈసారి పవన్ కళ్యాణ్ గారి టికెట్? రాకపోయినా సరే దీనమ్మ దీని మాత్రం తగ్గేదేలే. అండ్ ఏపీలో చూస్తే కనుక కొత్త పార్టీ రావడం జరుగుతుంది, జేడీ లక్ష్మీనారాయణ గారు. నాకు టికెట్ రాకపోతే ఇప్పుడు మన టీడీపీ అండ్ జనసేన పొత్తులో ఉంటుంది కదా, అంత పెద్ద సాహసం చేస్తున్నారు మీరు. మరి సిపిఎం గారు జైలుకి వెళ్ళినప్పుడు ఏం ఫీల్ అయ్యారు? అయితే తమన్న సింహాద్రి గారు ఒక నియోజకవర్గం ఏదో సంథింగ్ సో అండ్ సోకి ఎమ్మెల్యే అయిపోయారు. మీ మీడియా వాళ్ళే ముందు భయపడుతున్నారే. అసలు శ్రీముఖి గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయారు బిగ్ బాస్ నుంచి వెళ్ళి. చెప్పాలనుకుంటే తెలంగాణ రాజకీయం ఎలా ఉంది చూస్తే కనుక ప్రజలకు కావాల్సిన చాలా మంది జగనన్న జగనన్న అని అందరూ వెళ్తుంటారు, సభలకు వెళ్తుంటారు. జగన్ ఈస్ లుకింగ్ వెరీ హాట్. ఎలా ఫీల్ అవుతున్నావు మీ ఫ్రెండ్స్ సర్కిల్? ఏ ఫ్రెండ్స్? కానీ తమన్న సింహాద్రి కదా పోపలు ఉడుకో. రోజా గారి గురించి చెప్పాలంటే ఏం నోరు ఉంది కదా అని చెప్పి ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది? కానీ ప్రజలు ఒక మాట మీద ఒక విధానంతో ఉండరు కాబట్టి